హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సులువుగా సరదాగా మీ శ్రీలక్ష్మితో ఇవాళ మన స్పెషల్ మష్రూమ్ కర్రీ అసలు జీడిపప్పు మష్రూమ్ కలిపిన కాంబినేషన్తో తింటుంటే ఉంటుందండి అసలు ఆ టేస్టే వేరు నాకైతే మష్రూమ్ అంటే బోలెడంత ఇష్టం అండి మీకు కూడా ఇష్టమా అయితే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ముందుగా ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని నూనె కాగిన తర్వాత నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఉప్పు ఇప్పుడే వేయటం వల్ల ఉల్లిపాయలో నీరంతా బయటకు వచ్చేసి చక్కగా మగ్గుతుంది ఉల్లిపాయ మగ్గిన తర్వాత చిటికెడు పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి కారం కూడా వేసి ఒక నిమిషం వేపుకున్న తర్వాత మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి మాకు ఇంటి దగ్గరలో ఫ్రెష్గా హార్వెస్ట్ చేసిన ఆయిస్టర్ మష్రూమ్స్ దొరుకుతాయి కాబట్టి నేను అవి తీసుకున్నాను మీరు రెగ్యులర్ బటన్ మష్రూమ్స్ తీసుకోవచ్చు ఉల్లిపాయ బాగా పట్టేదాకా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మష్రూమ్స్ని మగ్గపెట్టుకోవాలి మష్రూమ్స్ బాగా మగ్గిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి నేను నూట యాభై గ్రాముల మష్రూమ్స్కి ముప్పై గ్రాముల జీడిపప్పు తీసుకున్నాను కూరలోకి కొద్దిగా నీళ్ళు పోసి రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి కూర కాస్త చిక్కబడిన తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి చికెన్ మసాలా అంటే ఏమీ లేదండి ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క మూడు కలిపి పొడగొట్టుకున్న దాన్ని చికెన్ మసాలా అంటాము మసాలా వేసుకున్న తర్వాత కూర బాగా కదిపి నూనె వదిలేసేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి చూస్తున్నారుగా నూనె ఎలా బయటకు వచ్చేసిందో చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే మష్రూమ్ కర్రీ రెడీ చూసారుగా చాలా సులువుగా అయిపోయింది సరదాగా మీ ఇంటిలో పాతికి వండి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే Like, share, comment, and subscribe to my channel. Thanks for watching.